CPS Raddu Amsham Dishagani Prabhutva Madugulestonda, CPS Udyoga Sanghalato, Mantri Bussa Jarpina Churchalu, Tudidasa Cherkunaya, Ivala Artika Mantri Bugganato, Elanti Churchalu Jaragabutunai, September Okatina, CPS Udyogul Nirvahinchaboye Andolanlu, Sarkarnu Tension Petistudaya CPS Raddu Amshampai, Prabhutvam Vilainanta Twaralone Clarity Icche Suchanalu Kanipistunnayi, Ivala Artika Mantri Bugganato Churchalu Jarapunnaru, CPS Udyoga Sanghala Netalu. ఈ సమావేశంలోనే సిపిఎస్ రద్దుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఓపీఎస్ అమలు చేస్తారనే నమ్మకం ఉద్యోగ సంఘాల్లో కనిపిస్తోంది. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు తమ ఆందోళనలు నిర్వహిస్తామని చెబుతున్నారు. సెప్టెంబర్ 1న నిరసనలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేస్తున్నాయి సిపిఎస్ ఉద్యోగ సంఘాలు. దాని మీద చర్చే రాలేదు. ఇటు ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగుల బ్లాక్ డే సెప్టెంబర్ 1, ఎందుకంటే సెప్టెంబర్ 1న సిపిఎస్ ఉద్యోగులకు ఈ సిపిఎస్ విధానం అమలైన రోజు కాబట్టి సిపిఎస్ విధానం రద్దు అయ్యేంత వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది ఆ ప్రాసెస్. దానికి దీనికి సత్యకి సంబంధం లేదు. ఈ సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు కూడా మా కార్యాచరణ కంటిన్యూ అవుతుంది. వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి 50,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు. మీరు నేర్చుకోవాలా, మీరు చేయాలనుకుంటున్నారా, ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్నాళ్ల క్రితం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వెళ్లి వచ్చిన ఏపీ అధికారులు, ఉద్యోగుల బృందం సిపిఎస్ రద్దు దిశగానే నివేదిక అందించాయి. అయితే ఆ రాష్ట్రాల్లో పరిస్థితి వేరని, ఏపీలో పరిస్థితి వేరని ఆర్థిక శాఖ అధికారులు ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వం సిపిఎస్ పై ఉద్యోగ సంఘాలతో చర్చలకు శ్రీకారం చుట్టింది. ఇక ఇప్పటికే అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఓసారి సమావేశం నిర్వహించగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన 2 ఉద్యోగ సంఘాలతో విడివిడిగా చర్చించారు మంత్రి బొత్స. సిపిఎస్ రద్దు అంశం కాకుండా వేరే విషయం దేనిమీద చర్చించేదే లేదన్నారు చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు. ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ఇదే సందర్భంగా ప్రభుత్వం కూడా ప్రతిపాదిత జీపీఎస్ విధానానికి అంగీకరింపజేసే దిశగా ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. మొత్తం మీద సిపిఎస్ రద్దు ఎపిసోడ్ క్లైమాక్స్ దశకు చేరుకుందంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి 50,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు. మీరు నేర్చుకోవాలా, మీరు చేయాలనుకుంటున్నారా, ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.